మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. నర్సాపురంలో స్థానికంగా మెప్మాలో పనిచేస్తున్న దుర్గభవాని మరియు కొంతమంది సభ్యులు ఎవరైతే సీఈఓ ఉన్నారో సత్యనారాయణపై కేసు నమోదు చేశారో తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ దుర్గభవాని అనే మహిళ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసింది. తనను విచారణ పేరుతో ఒక చోటకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడంటూ సీఓ సత్యనారాయణపై కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపై సీఓ సత్యనారాయణ కూడా వివరణ కోరగా, నేను అసభ్యంగా ప్రవర్తించలేదు, కేవలం యూనియన్ బ్యాంక్ ద్వారా దాదాపు 18 లక్షలకు పైగా నిధులు గోల్మాల్ అయ్యాయి, దీనికి సంబంధించి సంఘ సభ్యుల్లో ఉన్న ఆర్పీ విజయ్ ఎవరైతే దుర్గభవాని ఉన్నారో తనను మాత్రం నేను వివరణ కోరాను, దీనిపై నేను కేవలం వివరణ కోరాను, అయితే దానికి సంబంధించి దుర్గభవాని ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించి బంధువులందరూ కూడా దాదాపు 11 మంది నాపై దాడి చేశారని అయితే సత్యనారాయణ అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇరువురు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా పెట్టుకున్న పరిస్థితి. ఒకవైపు దుర్గభవాని అనే మహిళ తనపై అసభ్యంగా సీఓ ప్రవర్తించాడంటూ కేసు నమోదు చేశారు. అనంతరం సీఓ నేను కేవలం విచారణకు మాత్రమే ఆదేశించాను, దాదాపు యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరైన దాదాపు 18 లక్షలకు పైగా ఈ సంఘంలో ఆర్పీ సభ్యులు చేతివాటం ప్రదర్శించారు, కాబట్టి నేను అందుకే ఈ విధంగా విచారణకు ఆదేశించాను అయితే ఎవరైతే సత్యనారాయణ అయితే చెప్తున్నారు. ఇరువురు కూడా కేసు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిజంగానే సీఓ సత్యనారాయణ వేధింపులకు గురి చేశాడా, లేకపోతే ఎవరైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆర్పీలు దుర్గభవాని ఇతర సభ్యులు కావాలనే విధంగా చెప్తున్నారని అయితే విచారణలో వెళ్ళడా కావాల్సి ఉంది. ఎవరైతే సీఓ సత్యనారాయణ గాయపరచడం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సీఓ సత్యనారాయణ అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు పెట్టుకున్న కేసుల మీద కూడా విచారణ అయితే జరుగుతుంది. వీడియో జనశేఖర్తో మన ఆర్టీ పశ్చిమ గోదావరి నుంచి. నా పేరు సత్యనారాయణ అండి, నేను మెప్మా విభాగంలో కమ్యూనిటీగా పనిచేస్తాను. నేను వచ్చి 4 రోజులు అయింది. ఈ 4 రోజుల నుంచి జీబీ మీటింగ్ అని ఒక మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ 4 రోజుల్లో ఏంటంటే కొంత బ్యాంక్ మేనేజర్స్ దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. నాకు ఏంటనే రిపోర్ట్స్ ఎంక్వైరీ చేస్తే ఆర్పీలు ఒక్కొక్కలో గ్రూప్లోంచి గ్రూప్ సభ్యులకి డిఫాల్ట్ అయిపోయిన గ్రూపుల్లో వాళ్ళు లేకపోయినా వాళ్ళు రాకపోయినా వీళ్ళొక్క బంధువుల్ని వీళ్ళొక్క దరుకున్న వాళ్ళని 4G సంతకాలు ఆర్పీలు పెట్టేసి 20 లక్షలు విత్డ్రా చేసేసారండి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. ఇది బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించడం వల్ల ఆ అమౌంట్ విత్డ్రా సహత బయటకు వచ్చింది. ఆ విత్డ్రాలు కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సంఘ సభ్యులకు ప్రతి సభ్యులకి అకౌంట్ పే చేయాలి, కానీ ఇక్కడ ఆ విధమైనట్టు ఏమీ జరగలేదు. ఓన్లీ వీళ్ళ ఆర్పీకి సంబంధించిన చుట్టాలు బంధువులతో విత్డ్రా చేసేసి వీళ్ళే పనిచేసుకుని అది కట్టడం మానేయడం జరిగింది. ఈ విషయం డిఫాల్ట్ అవ్వడం వల్ల రికవరీ కోసం బ్యాంక్ అయినా రికవరీ కోసం ఈ గ్రూపులు ఎంక్వైరీ చేస్తే ఇలాగ ఇవన్నీ బయటపడటంతో యాజ్ ఎ కమ్యూనిటీ పిలిచి సార్ ఆయన చూపించేవడం వల్ల అందులో ఉన్న వాళ్ళని పిలిచి ఏంటిది అని అంటే మొత్తం ఆర్పీ వ్యవస్థ అంతలో అందులో ఇదే తంత్రం మొత్తం జరుగుతుంది. ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం కుంభకోణం 1.5 కోటి వరకు నా అంచనా. ఈ వీళ్ళే విత్డ్రా చేసి గ్రూప్ సభ్యులు తెలియకుండా వీళ్ళే లాగేయడం జరిగింది. వీళ్ళందరూ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నట్టు వైసీపీలో వేసుకున్న ఆర్పీ వీళ్ళందరూ ఈ యొక్క బయటకు రావడం వల్ల ఇవాళ ప్రత్యేకంగా జరుగుతున్న మీటింగ్లో ఒక జీబీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక 10 మంది కుర్రల వరకు వచ్చి ఏవైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ మీటింగ్ నుంచి లాక్కొచ్చి నన్ను చేతులు పట్టుకుని వెనక్కి కట్టి లాగేసి నా పీక నొక్కి నన్ను మొఖాల మీద గుండెలను కొట్టించే మొత్తం నన్ను నానాచగా అరగంట కండు కొడతానే ఉన్నారు నన్ను. కానీ అక్కడ మీటింగ్లో ఉన్న వచ్చి చాలామంది చెప్తే దీని ఏమంటే మీరు వెళ్ళాలి అని అన్నా కూడా వినిపించుకోకండి, ఎవరు అడ్డొత్తారా అన్న కూడా మేము కొడతామని చెప్పి జరిగింది. ఈ యొక్క అరాచకాలు ఉన్న ఇంకా బయట పెడుతున్నా ఎక్కడైనా బయట పెట్టినా బయట తిరిగినా మాత్రం మిమ్మల్ని చంపేస్తాను సన్న అన్నారు నన్ను. ఈ ఇంకా లాగితే మాత్రం ఇక్కడ వదలకపోతే మాత్రం చంపేస్తాను అంటున్నారు. నాకు ఈ ఆర్పీలు కూడా 5వ వార్డు సంబంధించి భవానీ అన్న అమ్మాయి, 3వ వార్డులకు సంబంధించి మల్లటి లక్ష్మి అన్న అమ్మాయి, వీళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క వైసీపీ కార్యకర్తలో ఉన్న సభ్యులు వీళ్ళందరూ వచ్చి బయటకు లాక్కొచ్చి నన్ను కొడతాం జరిగింది. ఇది బయట పెడితే మాత్రం ఎక్కడన్నా ఇంకోసారి తిరిగినా చంపేస్తానని చెప్తుంది. వీళ్ళు కొడుతున్నా కూడా వీళ్ళు పైసతో వాళ్ళ యొక్క వీడియోలు తీసుకుని నన్ను కొడతా వాళ్ళే వీడియోలు తీసుకుంటాం ఇలాగ ఉంటుందని చెప్పేసి అందరికీ చెప్తామని చెప్పి పబ్లిసిటీ చేసే చేస్తామని ఫేస్బుక్లో పెడతామని మా ఇష్టం వచ్చిన మేము చేస్తాం, నువ్వు తిరిగినా ఇక్కడ ఉన్నా ఇంకోసారి ఉద్యోగం ఇక్కడ చేస్తానన్న దరిదాపులు ఉన్నా
మానకపోతే మాత్రం నిన్ను ఇయ్యే బయట చేసి అల్లరి చేసి చేస్తాం అని బెదిరించి నన్ను చాలా దారుణంగా హింజ కొడతాం జరిగింది. నాకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాను. నా పేరు సత్యనారాయణ అండి. మాకు ఈరోజు మీటింగ్లు జరుగుతున్నాయి. అయితే బ్యాంకులోకి వెళ్ళి డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి, కానీ అక్కడ విత్డ్రా చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కూడా ఆర్పీఎల్ వెళ్ళి మిస్ చేసేయడం జరిగింది. కానీ మిస్ చేసేసిన ఈరోజు విత్డ్రా చేసినట్టు బ్యాంక్ వచ్చేసి విత్డ్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ బ్యాంకులో డాక్యుమెంట్, బ్యాంక్ లోన్ ఇచ్చిన డాక్యుమెంట్లకి మాత్రం 20 లక్షల డాక్యుమెంట్ మాత్రం అక్కడ బ్యాంకులో ఉండవు. అన్ని బ్యాంకులు ఇలాగ ఉన్నాయి కాబట్టి అన్ని బ్యాంకుల్లో కూడా డాక్యుమెంట్లు మిస్ చేయడం జరిగింది. ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆర్పీలు, ఇద్దరు ఆర్పీలు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకుని వెళ్ళి ఈ భవానీ, లక్ష్మీ అమ్మ, అల్లాడి లక్ష్మీ అన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇలాగ డాక్యుమెంట్ మిస్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు నేను వచ్చి 4 రోజుల్లో కూడా రాకముందునే వీళ్ళు ఎలాగ వస్తారో, నేను ఎలాగ వస్తానో, ఎలా చేయాలని చెప్పి, ఏ విధంగా బయటకు లాగాలి, ఏ విధంగా చేయాలని చెప్పి, రాకుండా చేయాలని చెప్పి, వస్తే ఎన్ని లాగేస్తారని చెప్పి అన్న మాటలు కూడా నా దగ్గర రికార్డింగ్, వాయిస్ రికార్డ్ కూడా ఉంది. అది కూడా నేను సబ్మిట్ చేస్తాను. ఇవన్నీ కొద్ది ప్లాన్గా చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చే అన్నీ వస్తాయనే ఉద్దేశంతో ఈ 1,50,00,000 వస్తాయని రాగా వచ్చి 4 రోజులు నా మీద ఈ విధంగా దాడి చేసి నన్ను చిత్రం చేసి వైశాఖ ఇచ్చేతోటి నన్ను కొడత వీడియోలు తీసుకుని పబ్లిసిటీ చేసుకుని ఆనందపడ్డారు అక్కడ అందరూ. ఈ విధంగా ఉంటే నన్ను ఉద్యోగం చేయను అని కూడా చెప్పారు, ఇక్కడి నుంచి పంపించేస్తానని కూడా చెప్పారు. ఈ విధంగా ఇంకోసారి తీస్తాం మాత్రం చంపేస్తాను, రోడ్డు మీద తిరగను అవుతాం కూడా చెప్పి చెప్పడం జరిగింది. నాకు రక్షణ కల్పించాలి, నా ఉద్యోగం నాకు సపోర్ట్గా ఉంటే కూడా నేను ఇంకా కూడా ఇలాంటివన్నీ కూడా మీ ముందు నేను పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.